నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. డైనమిక్ పర్సన్ మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికంగా దూరమై 2 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్మారక చిహ్నం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది, మరియు ఇక్కడ మాకు టీచింగ్ చేసే ప్రతిసారి కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. అందులో కూడా అగ్రానమీ డిపార్ట్మెంట్ మేము లేదనుకున్నాము. పర్టికులర్గా ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ లేఅవుట్లో అన్ని రకాల క్రాప్స్ మరియు హార్టికల్చర్ సంబంధించినవన్నీ కూడా మా చేత చేపిస్తున్నారు. అందులో ముఖ్యంగా గౌతమ్ రెడ్డి సార్ ఈజ్ ఎ లెజెండరీ డైనమిక్ పర్సన్ ఇన్ ఏపీ. మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. మా చెప్పండి, కాలేజ్ ఎలా ఉంటుంది? కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ గౌతమ్ రెడ్డి గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ మేము చూసిన పొలిటీషియన్స్లో. సో ఎడ్యుకేషన్ అంతా ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. మా అగ్రికల్చర్ గురించి చాలా బాగా చెప్తున్నారు, చాలా ఇంప్రూవ్ అయ్యాం మేమైతే ఈ అగ్రికల్చర్ గురించి. సో కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా? అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చెట్లు పుట్లు అన్నీ ఫ్రెష్ ఎయిర్. ఆయన అంటే ఆయన వల్లనే మేము ఈ కాలేజ్ అనేది, లేదంటే మాకు ఇక్కడ సీట్ కాకుండా వేరే చోట ఏమన్నా వచ్చేదేమో. ఆ సార్ కాలేజ్ మాకు ఇవ్వడం వల్ల ఇక్కడ మాకు సీట్ వచ్చింది, మేము చదువుకుంటున్నాము. అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి అని తెలియని ఈ రోజుల్లో ఇది అగ్రికల్చర్ అని చెప్తున్నాము. మేము నేర్చుకోవడం వల్ల ఇంకొక 4 ఫార్మర్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అవన్నీ చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాం. వీలుగా ఉంటుంది. సో చెప్పేటప్పుడు వాళ్ళు నీట్గా వింటున్నారా, చేస్తున్నారా? అంటే మాకు నెక్స్ట్ ఇంకా 2 రావే ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు చెప్తాము. ఇప్పుడు మేము ఏంటంటే మేమే జస్ట్ నేర్చుకుంటున్నాము ఏంటి అనేసి. అంతే అమ్మ చెప్పండి, కాలేజ్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. మాకు గౌతమ్ రెడ్డి గారు ఈ కాలేజ్ని ఫ్రీగా ఇచ్చారు అగ్రికల్చర్ కోసం అని చెప్పేసి. ఇక్కడ కాలేజ్ రాకముందు మేము అగ్రిసెట్ నుంచి వచ్చాము. అగ్రిసెట్ సీట్లు చాలా తక్కువ ఉండేది, ఈ కాలేజ్ పెట్టిన తర్వాత సీట్లను పెంచేశారనమాట. సో దానివల్ల మాకు ఇక్కడ సీట్ వచ్చింది. మేము మహానంద నుంచి వచ్చాము. సో ఇక్కడ స్టడీస్ బాగుంటాయి, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఇంకా మేము చాలా గౌతమ్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము, ఎందుకంటే ఈ కాలేజీలో సీట్ రావడం అగ్రికల్చర్ గవర్నమెంట్ సీట్ కాబట్టి పేరెంట్స్ కూడా చాలా మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఫార్మర్స్తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, విజిట్స్కి వెళ్తూ ఉంటాము. ఇది గవర్నమెంట్ కాలేజీలకే కదా, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మంచి ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీగా తిరుగుతాం బాగా. లెక్చరర్స్ అందరూ బాగా సపోర్టివ్, అందరు సపోర్టివ్, అందరూ సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అన్నమాట. అంత బాగుంటారు, మాతో మంచిగా ఉంటారు. సో రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు? అవుతూ ఉంటాం, ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ ఉంటాం, మేము విజిట్స్కి వెళ్తూ ఉంటాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటాం. ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి మేము చాలా మిస్ అవుతాం ఆయనని, ఎందుకంటే మాకు కాలేజ్ ఇచ్చారు కాబట్టి మేము ఆయనకు చాలా రుణపడి ఉంటాము. లేదా ఆయన చనిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. హవంతో
మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికంగా దూరమై 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆత్మకూరు ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటూ ఉన్నారు. ఇవి ఇవాల్టి స్మారక చిహ్న కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి మన HN19.